దుర్గానగర్ వాసులు దుర్గామాతను ఆరాధించినట్టే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణను కూడా ఆదరించి ఓటేసి గెలిపించాలని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన పర్యటించారు. దుర్గానగర్ కేఆర్కే కాలనీలో ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణ తరపున ప్రచారం చేపట్టారు. ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆ మహిళను దుర్గానగర్ వాసులు తమ ఓట్లతో దీవించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, దుర్గానగర్ అభివృద్ధి జరగాలంటే చేతి గుర్తుకే ఓటేయాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. మన ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణక్కని గెలిపించాలని తెలిపారు. 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఈ ఏడు మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు వస్తున్నాయని, అందుకే మనందరం చేతి గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుర్గానగర్ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడికి కేంద్ర మంత్రి వర్యులు, మాజీ కేంద్ర మంత్రి క్యాబినెట్ మినిస్టర్ శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు వచ్చిన వారందరికీ ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలికాలని కోరుతా ఉన్నా. దుర్గానగర్ లో అభివృద్ధి జరగాలంటే దుర్గానగర్ లో ఇండ్లు కట్టాలా, మనం రోడ్లు వేయాలా, నాలాలు కట్టాలా. దుర్గానగర్ అభివృద్ధి చెందాలంటే మనం దుర్గానగర్ లో మెజార్టీ తీసుకురావాలా. దుర్గానగర్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటేయాలి. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటది, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాల. ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, అన్ని సంక్షేమ పథకాలు 200 ఇళ్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ సెగ్మెంట్ కి 3500 ఇళ్ళు వచ్చినాయి, 3500 గర్ ఆయర్. మరి ఇప్పుడు దుర్గానగర్ లో ఎక్కువ ఇండ్లు మనం కట్టేయాలంటే కనుక మరి మనం దుర్గానగర్ లో మెజార్టీ రావాలా. కలిపితే ఏమంటున్నాడు బీజేపీ, వాడు రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నాడు. ఎస్సీల రిజర్వేషన్లు తీసేస్తాడట బీజేపీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్లు తీసేస్తాడట, మైనార్టీల రిజర్వేషన్లు కూడా తీసేస్తాడట. ఆ రిజర్వేషన్ ని కాపాడే పార్టీ ఏది, ఎవరు, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఎందరో కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చాలా పేదరికంలో ఉన్నారు. ఇంకా మరి రిజర్వేషన్లు తీసేస్తారు ఎట్లా బతకాల? కాబట్టి బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదు దుర్గానగర్ లో. అన్ని ఓట్లు ఎవరికి ఇవ్వడాలో పెద్దమ్మా, కాంగ్రెస్ కు. జై కాంగ్రెస్. దుర్గానగర్ పేరు దుర్గంటే ఏంది? అమ్మవారు శక్తి. మన నిజంగా అమ్మవారి పేరేంది? ఎంపీ నేర్చు.